అయితే తనకి నేను నా సిచువేషన్ అంతా చెప్పాను ఇలా నేను 3.5 years నుంచి ట్రై చేస్తున్నాను బట్ నాకు నార్మల్ క్యారెక్టర్స్ ఆఫర్స్ రావట్లేదు అది ఇదని చెప్పాను ఒకసారి ఏంటంటే మా విలేజ్ కి రా సిచువేషన్ ని సిచువేషన్ చెప్పు దాని తర్వాత మాట్లాడదాంలే అన్నారు వెళ్ళాను ఇలా ఇలా జరిగింది అది ఇదని చెప్పాను చెప్పిన తర్వాత ఒకసారి లేడీ గెటప్ వేస్తావా అన్నారు కొంచెం నేను ఆలోచించాను ఎందుకంటే నాకు ఇష్టమే ఎందుకంటే ఏదో ఒక క్యారెక్టర్ చేయాలి ఇండస్ట్రీలో ఉండాలి అని నాకు ఇష్టమే బట్ కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అని ఎగ్జాక్ట్లీ ఎందుకంటే యు నో లైక్ అబ్బాయిని వేరేగా అమ్మాయిని వేరేగా చూస్తారు అలాంటిది మీరు ఒక అబ్బాయి అయ్యుండి అమ్మాయి క్యారెక్టర్స్ వేయడం లేడీ గెటప్ వేయడం ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ మీకు సో మరి మీరు ఇంట్లో చెప్పారా ఇట్లా ఆఫర్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ నేను చెప్పాను అంటే నాకు అప్పుడు ఏం ఆఫర్ రాలేదు కాకపోతే తను ఒకసారి మేకప్ వేసి చూస్తాను నీకు సూటబుల్ అయిందంటే ఆ పిక్స్ కొంతమందికి షేర్ చేయి ఒకవేళ ఏదైనా ఆఫర్స్ రావచ్చేమో అన్నారు నేను ఇంటికి కాల్ చేశాను మా ఇంట్లో వాళ్ళని అడిగాను ఇది సిచ్యువేషన్ ఇలా లేడీ గెటప్ చేయాలనుకుంటున్నాను అది ఇదంటే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించారు ఆలోచించి ఇక్కడ 3.5 years స్ట్రగుల్స్ చూసి ఓకే నీకు ఇష్టమైతే చెయ్యి అన్నారు సరే అనేసి నేను లేడీ గెటప్ వేసాను లేడీ గెటప్ వేసిన తర్వాత అప్పుడు నేను ఆ ఫొటోస్ కొంతమందికి షేర్ చేయడం జరిగింది దాని ద్వారా నాకు ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ లేడీ గెటప్ వేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ వచ్చింది అది వచ్చేసి కొంచెం ఫేస్బుక్లో వాటిలో కొంచెం బాగా వైరల్ అయింది 50 million 60 million అట్లా వెళ్ళింది దాని ద్వారా ఇక జెమినీ టీవీ ఆఫర్ రావడం జరిగింది